దేవుడే దేవుడి కూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే కదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా ఇక గుడ్ ఫ్రైడేలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం లేదా శుభ శుక్రవారం మంచి శుక్రవారం అని దీనికి పేరు ఎందుకు వచ్చిందో ఎందుకు దీన్ని మంచి అన్నారో అనే విషయం కూడా మీరు అనేక మార్లు మీరు విన్నది ఈరోజు యేసుక్రీస్తుల వారు పలికినటువంటి ఆ శిలువలో పలికిన ఏడు మాటల గురించి అందరూ ధ్యానం చేశారు చేస్తారు ప్రతి ఏటా ఆ ఏడు మాటలలో ఆకట్టుకున్న నన్ను ఆకర్షించిన ఒక బాధ్యతను ఒక కుమారుడుగా ఒక తల్లిగా ఒక శిష్యుడుగా కలగలిపి వీళ్ళందరి బాధ్యతను గుర్తు చేసే ఒక అద్భుతమైన మాట యేసుక్రీస్తుల వారు సెలవులో పలికిన ఒక మాట అది మూడవ మాటగా ప్రపంచం జ్ఞాపకం చేసుకుంటుంది యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు చూద్దాం యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ఆయన తల్లియు అనగా ఏసుక్రీస్తుల వారి తల్లియు మరియమ్మ ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్ధలేని మరియయుసు శిలువ యొద్ధ నిలిచి ఉండేరి అంటే యేసుక్రీస్తుల వారి సిలువ యొద్ద నిలుచున్న వారి పేర్లు అక్కడ యోహాన్ గారు ప్రస్తావిస్తున్నారు అందులో ప్రత్యేకించి స్త్రీల పేర్లు అయినా ప్రస్తావించినట్టుగా ఇక్కడ మనం చదువుతున్నాం అలా వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తున్నటువంటి ఆ సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన నెక్స్ట్ మాటలో మనకు కనబడుతుంది యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి వాస్తవానికి శిష్యులు ఎవరూ కూడా దగ్గరగా ఉన్న పరిస్థితి కాదది మీకు తెలుసు ముందు రోజు రాత్రి అందరూ పరారైపోయారు కదా గురువారం రాత్రియే యేసుక్రీస్తుల వారిని ఎప్పుడైతే సైనికులు అంతా కూడా చుట్టుముట్టి ఆయన మీదుకు కత్తులతో గుదియలతో వచ్చి యేసును పట్టుకున్నారో అందరూ పరారైపోయారు ఎవరూ లేరు ఇక్కడ ఒకే ఒక శిష్యుడు మనకు కనబడుతున్నాడు దగ్గరగా ప్రారంభం నుంచి కూడా చివరి వరకు ఆయనకు దగ్గరగా ఉంటూ జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తూ చివరి వరకు ఆయన వెంబడించినటువంటి ఒక శిష్యుడు తాను ప్రేమించిన శిష్యుడు అనేటువంటి పదం అక్కడ ఉపయోగించబడింది చూద్దాం తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ఇది ఏడు మాటలలో ఒక మాట ఏడు మాటలలో మూడవ మాటగా జ్ఞాపకం చేసుకుంటారు ప్రియులారా ఒకసారి యేసుక్రీస్తుల వారి శిలువ వేసిన ఆ సందర్భాలు ఆ సమయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉండి ఉండవచ్చు ఆ సీన్ ఆ దృశ్యం అంతా ఎలా ఉండి ఉండవచ్చు ఆ రోజు ఇరుశలీమంతా ఇరుశలీం పట్టణం అంతా కూడా కిక్కిరిసిపోయి ఉండవచ్చు జన సమూహంతో కారణం ఏంటంటే సహజంగా యేసుక్రీస్తుల వారి బోధ వినటానికే జనాలు తండోపతండాలుగా వచ్చేవారు అని ప్రారంభంలో మనం చదువుకుంటాం మనం మత వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో ఏడవ అధ్యాయం ముగింపుకు వెళ్ళేటప్పటికీ యేసుక్రీస్తుల వారి ఆ బోధ విన్న వారి సంఖ్య కావచ్చు ఆ తర్వాత వారి ఇచ్చేటువంటి ఆ రెస్పాన్స్ లేదా వారి వారి స్పందన కానివ్వండి ఆ చివరిలో మనకు కనబడుతుంటుంది ఆయన బోధకు వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయినట్టుగా అక్కడ చెప్పబడుతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చి మనం చదువుతున్నప్పుడు అంటే యేసు ఆ రోజు భోజనం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నట్టుగా మనం చెప్పుకుంటాం కదండి ఒకసారి ఒక సందర్భంలో నాలుగు వేల మంది అని ఒక సందర్భంలో ఐదు వేల మంది పురుషులు అని వారు లెక్క అక్కడ చెప్పడం అనేది మనకు తెలుస్తుంది ఒక చోట ఏడు గంపలు మిగిలాయని మరొక చోట పన్నెండు గంపలు మిగిలాయని మనం చూస్తుంటాం కదా అంటే యేసుక్రీస్తుల వారు ఆయన ఆ బోధ చేస్తే ఆయన చేసేటువంటి ఆ బోధ వినటానికి వచ్చినటువంటి వాళ్ళు వేల మందిగా ఉంటారు అదొకటి మీరు మనసులో పెట్టండి ఇక రెండవ కారణం ఆయన చేసే అద్భుతాలు ఆయన చేసే మహత్కార్యాలు జనరల్గా మీరు చూడండి స్వస్థత బోధకులు అని స్వస్థత వరం కలిగిన దైవజనులు అని అది ఆ ట్యాగ్ అది పెట్టి ఆ సభలు పెట్టినప్పుడు జనాలు ఎలా ఉంటారు మీరు చూడండి జనరల్గా అందులో మరలా పేరు మోసిన ప్రపంచ పేరు మోసినటువంటి ఒక స్వస్థత వరం కలిగిన దైవజనులు వచ్చినప్పుడు ఆ స్టేడియం అంతా కూడా ఎలా కిక్కిరిచిపోయి ఉంటుందో జనరల్గా మీరు ఒకసారి ఊహించండి ఎలా ఉంటుందో చిన్న చిన్న ప్రసంగికులు అంటే పర్వాలేదు కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు మోసినటువంటి గొప్ప వరం కలిగినటువంటి దైవజనులు మన పట్టణానికి వస్తున్నారు అని అంటే ఆ పట్టణం అంతా కూడా సందడిగా ఉంటుంది ఏసు పేరు చెప్పి వచ్చి వీళ్ళు వస్తేనే జనాలు ఎలా ఉంటే ఏసేవ వస్తే ఎలా ఉండాలి ఊహించండి అర్థమవుతుందా ఏసు పేరుతో వచ్చినటువంటి ప్రసంగికుల సభలకే ఎంత జనం ఒకప్పుడు కే పాల్ గారు నాకు తెలిసి ఇక్కడ సర్దార్ పటేల్ స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టించారు చాలా సంవత్సరాల క్రితం అలానే దినకరణ్ గారు ఉండేవాళ్ళు వాళ్ళప్పట్లో చాలా పేరు మోసినటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రాసంగికులుగా అప్పట్లో వాళ్ళ సభలు అని అంటే అసలు ప్రత్యేకంగా ఆర్టీసీ వాళ్ళు బస్సులు వేసేవాళ్ళు అలానే రైల్వే వాళ్ళకు ట్రైన్స్ కూడా వేసినటువంటి పరిస్థితి అండి ఒకప్పుడు కారణం ఏంటంటే విపరీతమైనటువంటి జనం రాజకీయ సభలు కూడా పనికిరావండి అంత జనం వచ్చేస్తుంటారు స్వచ్ఛందంగా అంటే యేసుక్రీస్తుల వారి పేరును వాడుకున్నందుకే ఇంత జనం ఉంటే ఇప్పుడు ఏసీ అక్కడ డైరెక్ట్గా ఉండి అక్కడ మాట్లాడుతున్నాడు యేసు ప్రభుల వారి డైరెక్ట్గా స్వస్థతలు చేస్తున్నాడు అని అంటే ఇక ఆ సభలకు వచ్చే జనం ఏ స్థాయిలో ఉంటారో మీరు ఊహించడానికి ఇదంతా కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చారంటే ఎవరు కూడా మళ్ళీ తిరిగి ఏ రోగంతో వచ్చారో ఆ రోగంతో తిరిగి వెళ్ళడానికి వీల్లేదు మళ్ళీ ఏడు వారాలు తిరిగే ప్రాసెస్ కూడా ప్రభు దగ్గర ఏవి లేదు తక్షణమే తక్షణమే వెంటనే ఆన్ ద స్పాట్ అనమాట పవర్ అయింది అంటే యేసు ప్రభులో వారు బోధ వినడానికి వచ్చిన వాళ్ళు వేల మందిగా ఉన్నారు ఆయన అద్భుతాలను సూచక్రియలను ఆయన ద్వారా స్వస్థత పొందుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు వేలల్లో ఉంటారు అటువంటిప్పుడు ఎంత ఫాలోయింగ్ ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారిని సిలువలో చంపుతున్నారు అని అంటే ఇంకెంతమంది వచ్చుండొచ్చు ఇది ఇది మీకు అర్థం కావాలి ఇప్పుడు ఎంత ఇన్ని అద్భుతాలు చేసిన వ్యక్తి చనిపోయిన వారిని కూడా తిరిగి లేపినవాడు వేల మందిని తన బోధల చేత ఆకర్షించినవాడు ఒకనొక సమయంలో పదకొండవ అధ్యాయం యోహన్సు వార్తలో చూద్దాం ఆ మాట కూడా చూద్దాం ఒక మాట యోహాన్సు వార్త అధ్యాయంలో వాళ్ళంతా ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి శాస్త్రులు పరిశైలు ప్రధాన యాజకులు పన్నెండో అధ్యాయం పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన కావున పరిశైలు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయింది లోకం ఆయన వెంట వెళ్ళిపోయింది లోకం ఆయన వెంట వెళ్ళిపోయింది అంటే దాని అర్థం ఏంటి ఇంకా ఎవరు మిగలలేదు ఇంకా కేవలం శాస్త్రులుగా ప్రధాన యాజకులుగా మనం తప్ప అందరూ ఆయనతో పాటు వెళ్ళిపోతున్నారు అందరూ ఆయన వెనకకు వెళ్ళిపోయారు అందరూ ఆయన పక్షాన చేరిపోయారు ఎందుకంటే ఆయన మాటలండి ఒకనొక సమయంలో యేసుక్రీస్తులవారు మాట్లాడుతుంటే ఆయన్ని పట్టి బంధించి తీసుకురమ్మని చెప్పి ప్రధాన యాజకులు ఇద్దరు సైనికులు పంపుతారు ఇది ఏడో అధ్యాయంలో ఉంటుంది వ్యవహరిస్ వార్తలు మీకు తెలుసు ఇద్దరు సైనికులు పంపించేశారు మీరు వెళ్ళి అర్జెంటుగా ఏసుక్రీస్తుల వారికి సంఖ్యలు వేసి మీరు తీసుకొని రావాలి అనగానే వీళ్ళు బయలుదేరారు సైనికులు బండ్రోతులు బయలుదేరారట వీళ్ళు వచ్చేటప్పటికి యేసుక్రీస్తుల వారు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు పాప వాళ్ళేం ఆలోచించారు అని అంటే ఫోన్లే ఆయన మీటింగ్లో ఉన్నారు మాట్లాడుతున్నారు కదా మెసేజ్ ఇస్తున్నారు కదా డిస్టర్బ్ చేయటం ఎందుకులే అయిపోయిన తర్వాత అరెస్ట్ చేద్దాం అని ఆయన మాటలు అలా వింటూ 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 అలా ఉండిపోయారట ఆశ్చర్యం ఏం జరిగిందని అంటే అక్కడ ఆ మీటింగ్ అయిపోయే లోపు వాళ్ళే మారిపోయారు ఆయన మెసేజ్ పూర్తయ్యేలోపు వాళ్ళే మారిపోయారు అరెస్ట్ చేద్దామని వచ్చిన వాళ్ళు ఏసు మాటలకు వీళ్ళు అరెస్ట్ అయ్యారు ఒకటే అనుకున్నారు ఇలాంటి వారిని అరెస్ట్ చేస్తే ఈ పాపం మనకు కోరకని పోదురా ఎందుకన్నా మంచిది ఇతను ఉండాలి ఈ మనిషి ఉండాలి ఇతను ఉండటం చాలా మంచిది సమాజానికి పద అదేంటి మరి అక్కడికి వెళ్ళిపోతే మన ఉద్యోగాలు ఊడిపోతాయి కదా మరి పోనీరా ఉద్యోగాలు ఉద్యోగాలు కదా ప్రాణాలు కూడా పోతే పోయినా పర్వాలేదు మనలాంటి వాళ్ళు ఎందుకు మనలాంటి వాళ్ళు ఎందుకు చెప్పు మన లాంటి వల్ల ఏం ఉపయోగం ఏం ఉపయోగం ఉంది కానీ ఆ మహానుభావుడు మాత్రం ఉండాలి ఆయన ఉంటే సమాజానికి మంచిది ఆయన ఉంటే సమాజానికి మేలు ఆయన ఉంటే అనేక మందిని మార్చేస్తాడు అసలు మన అవసరం ఏముంది ఇంకా పోలీసుల అవసరం ఏముంది ఇంకా అందరూ మారిపోతే కనుక ఆ మహనీయుణ్ణి అరెస్ట్ చేసి ఆ నేర ఆ నేరాన్ని ఎందుకు మనం మూటగట్టుకోవాలి ఇది కనుక మనం వెళ్ళిపోదాం వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒట్టు చేతులతో రాగానే వాళ్ళు ఊరుకుంటారా ఏంటి మీరు ఎందుకు మీరు ఊరకనే వచ్చేసారు ఎందుకు మీరు అతన్ని తీసుకుని రాలేదంటే వాళ్ళు అంటారు ఆ మనుషుడు మాటలాడినట్లు ఏంటి అది ఆయన వినరమ్మని పంపించామా ఆయన మెసేజ్ వినరమని పంపించామా మీరు ఇచ్చే రిపోర్ట్ ఏంట్రా ఇలా ఉంది ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడుని అంటే మీరు కూడా అని అర్థం అంతే కదా ఎవడునంటే మీరు కూడా మీ దగ్గర కూడా ఉన్న వాళ్ళ కానీ ఎప్పుడు కూడా మీరు ఇలాంటి మాటలు మాకు అన్నట్టే కదా అలాగే ఇంకెలా ఉండాలి చెప్పండి ఏ రేంజ్లో ఉంటుంది వాళ్ళకు మిమ్మల్ని పంపిన పని ఏంటి మీరు చెబుతున్న న్యూస్ ఏంటి చాలా కోపం వచ్చి ఉంటుంది వాళ్ళకు అంటే వాళ్ళు కూడా మారిపోయారు అని అంటే యేసు మాటలకు మారిపోతున్నారు అందుకే ఈ మాట అంటున్నారు అనమాట ఏ మాట ఇప్పుడు పన్నెండులో చదువుకున్న చూసారా యవహన్సు వార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన యవహన్సు వార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిది కావున కావున పరిశైలు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో మీరు చూడండి ఇదిగో లోకము ఆయన వెంట పోయింది అన్నారు అంటే లోకాన్ని ఆయన ఉన్న కాలంలోనండి మొత్తాన్ని యేసుక్రీస్తుల వారు అందరినీ కూడా ఆయన తన వైపుకు తిప్పుకున్నాడా తన వైపుకు ఆకర్షించుకున్నాడంటే ముమ్మాటికి తన బోధలతో కావచ్చు అలానే తన అద్భుతాలతో కానీ తన సూచక క్రియలతో కానీ ప్రపంచాన్ని అప్పటికి తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ఈ చుట్టూ ఉన్నటువంటి దేశాలను అనేక మంది మనుషులను ప్రభావితం చేయగలిగాడు కనుక బాగా నోటెడ్ అయిపోయాడు అనమాట యేసుక్రీస్తు ఎవరు నోట విడినా యేసు మాట తప్ప ఇంకొక మాట ఇంకొకరి పేరు వినిపించట్లేదు ఎక్కడికి వెళ్ళినా ఆయన మాటే ఆయన పేరే ఆయన పేరేనండికా ఇది ఏసుక్రీస్తుల వారు సాధించినటువంటి ఒక ఘనతగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఎంత ఘనుడైనా యేసుక్రీస్తును సిలువలో రేపు చంపుతున్నారు అనేటువంటి వార్త ఏదైతే ఉందో ఆ వార్త వీళ్ళందరికీ తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా అందులో చావు కూడా మామూలు చావు కాదు కదా మరలా శిలువ శిక్ష శిలువ మరణం అది ఒక నాన్న ముగించేది కాదది అది చాలా భయంకరమైంది చాలా ఘోరమైంది మనం ఏదో పాట పాడుకుంటాం సెలవు గురించి ఏదో రెండు మూడు నిమిషాలు మనం మాట్లాడుకుంటాం కానీ అనుభవించిన భరించిన ఆ బాధ వేదన నుండి అది మాటల్లో వర్ణించలేనిదండి అది మాటల్లో చెప్పలేనిది ఆ బాధ సిలువ మరణం అంటేనే చాలా ఘోరమైనటువంటి మరణం యేసుక్రీస్తుల వారికి రోమ ప్రభుత్వం శిలో మరణం విధించేసింది ఇక ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అందులో శిలో మరణం అది కూడా శిక్ష కూడా ఇక్కడ ఎరుషలేము పట్టణంలోనే ఇక ఆ పట్టణంలో అందులో పట్టణములు అనేటప్పటికీ ఇక అప్పటికీ ఎంతమంది అప్పటికి శిష్యులు పారిపోయారు ఆ పారిపోయినటువంటి వాళ్ళు ఎంతమందికి చెప్పు ఉండొచ్చు ఆ రోమ ప్రభుత్వం ప్రకటన చేసే చేయటం కానివ్వండి ఇలా ఇవన్నిటిని కూడా మనం కలగలిపితే ఆ రోజు కొన్ని వేల మంది వేలాది మంది ఆ శిలువ మరణం లేదా శిలువ యాగములో ఉండొచ్చు అంటే ఉన్నారు అనడానికి మరొక మాట చూద్దాం పంతొమ్మిదవ అధ్యాయంలో యోహన్ శువార్త పంతొమ్మిదవ అధ్యాయం యోహన్ శువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినంలో యేసు సిలువ వేయబడినటువంటి స్థలము అది పట్టణమునకు సమీపమై ఉండేను ఆ గొలగొత్త కొండ అది పట్టణానికి చాలా దగ్గరగా ఉంది చాలా దగ్గరగా ఉంది అడిగి ఆ రోజు పట్టణములో ఎవరు లేరు అందరూ ఎక్కడికి వచ్చేస్తున్నారు ఇప్పుడు వచ్చేస్తున్నారండి ఆ గొలగొత్త కొండ దగ్గరికి వచ్చేస్తున్నారు ఆ గొలగొత్త కొండకు అప్పుడప్పుడు జనరల్గా ఏమండి ఈ సంవత్సరం మరి చేశారు లేదో తెలియదు తెలంగాణలో ఎక్కువగా రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు చేస్తుంటారు కదండి గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తుల వారిని ఆ సిలువ ఆ దృశ్యాలు ఆ సంగ ఏదైతే ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ర్యాలీగా చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది మనం చూస్తుంటాం వాళ్ళ వెనకాల చాలా జనాలు సంఘం అంతా వెళ్ళిపోతుంటుంది ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళంతా కూడా గుంపు పోగి చూస్తూ ఉంటారు ఇదంతా మనకు తెలిసిందే ఇదంతా కూడా కేవలం ఏదో జ్ఞాపకం చేసేటువంటి సందర్భం తప్ప నిజమైనటువంటి కార్యక్రమం ఏమీ కాదు దీనికే ఇంత స్పందన అనేది ఉంటే అసలు ఆ రోజు యేసుక్రీస్తుల వారిని గొలుగొత్త కొండ వైపుకు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ముళ్ళ కిరీటం పెట్టి అప్పటికి కొరడాలతో కొట్టబడిన వాడుగా పిడిగుద్దులతో ఉమ్మివేతలతో హేళనతో ఇలా అప్పటికీ అనేకమైనటువంటి బాధలు అనేకమైన హింసలు అనుభవించినవాడుగా మొయలేని ఆ రాణును తన భుజం మీద పెట్టబడిన వాడుగా ఆ వీధులు గుండా ఎరుశులమ్మ వీధులు గుండా తీసుకొని కొనుక్కోబడుతున్నప్పుడు ఎంతమంది ఎంతమంది ఆయన వలన ఆయన పెడితే తిన్నవాళ్ళు కావచ్చు లేదా ఆయన వలన స్వస్థత పొందుకున్న వాళ్ళు కానీ ఆయన ప్రేమించిన వాళ్ళు కానీ ఇలా ఎంతమంది ఉండొచ్చు అందులో యేసును అభిమానించే వాళ్ళు ఉంటారు యేసును ద్వేషించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వీళ్ళు కలిపితే ఎంతమంది ఉంటారో ఆ రోజు యేసుక్రీస్తుని సెలవు వేసే రోజు అనే ఒక ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయటానికి ఇదంతా కూడా చెప్తున్న విషయం ఇదంతా ఇక నిజంగానే అంతమంది ఉండొచ్చు అంటే ముమ్మాటికి అండి అక్కడ ఎంతమంది ప్రజలు అక్కడ కూడారో ఎంతమంది ప్రజలు అక్కడ గ్యాదర్ అయ్యారో అనే విషయాన్ని మీకు చెప్పటానికి అప్పటికి పిల్లాతో ఒక విషయం ఒక విషయం చెప్పాడు ఇదిగో ఆయన్ని మీరు సెలవు వేసిన తర్వాత ఆ శిలవం రానుపై ఆయనకు తలకు పైగా ఒక విలాసాన్ని మీరు వ్రాయించండి అన్నాడు ఆ విలాసముపై ఏమని రాయించాలి అక్కడే చెప్తున్నాడు ఆయన పంతొమ్మిది వచ్చినాడు పంతొమ్మిది పంతొమ్మిది మరియు పిలాతు యూదుల రాజు నజరేయుడు యేసు అను పై విలాసమును వ్రాయించి శిలవ మీద పెట్టించేశాడు నేమని యూదుల రాజు నజరేయుడున యేసు అని వ్రాయించి తన తలకు పైగా ఆ సెలవు మీద పెట్టించినట్టుగా ఇక్కడ మనం చూస్తుంటాం ఇంతకు ఎన్ని భాషల్లో రాయించాడో తెలుసా ఆ మాట ఆ మాట ఏదైతే ఉందో ఆ మాట ఎన్ని భాషల్లో రాయించాడో తెలుసా ఏదో ఒక భాషలో కాదు వ్రాయించింది మూడు భాషల్లో వ్రాయించాడు నెక్స్ట్ మీరు చూస్తే ఆ మాట అది ఇరవయో వచ్చిన వాళ్ళు అది హెబ్రీ భాష అంటే ఎందుకు ఎబ్రి భాష రాయించాడు ఎబ్రి భాషలో అక్కడ హెబ్రీ భాష తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అక్కడ అంటే ఆయన శిలవ యాత్రలో ఎబ్రి భాష మాట్లాడిన వారు ఎబ్రి భాష తెలిసిన వారు వస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ గ్రీకులో రాయించారు ఎందుకు గ్రీకు భాష తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక నెక్స్ట్ రోమా మూడు భాషలలో ఆ మాట వ్రాయించి శిలవు మీద పెట్టించాడు అంటే మూడు భాషలు తెలిసిన మూడు భాషలు మాట్లాడగలిగిన చదవగలిగినటువంటి ప్రజలు ఆ రోజు అక్కడ ఉన్నారు అన్నది సత్యం అందుకే ఇప్పుడు చూడండి మీరు ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా కానీ తెలుగులో రాస్తారు వాళ్ళ వాళ్ళ మాతృభాషలో మళ్ళీ హిందీలో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది అంటే మన దేశంలో ప్రధానంగా ఈ మూడు భాషలను ఎక్కువగా వాళ్ళ మాతృభాషతో పాటు మిగతా హిందీ ఇంగ్లీష్ ఎందుకంటే మరి వేల మంది నిత్యము వేల మంది ప్రయాణికులు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కనుక ఎవరికి ఇబ్బంది కాకూడదు అని ఇక చదవగలిగిన చదవలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు మరలా ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్ళు చదవగలిగిన వాళ్ళనే ఏంటి లేదు కదా ఇక్కడ ఈ మూడు భాషలు చదవగలిగిన వారికి చదవలేని వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఇంకా అంటే మొత్తానికి యేసుక్రీస్తుల వారు మరణించినటువంటి ఆ రోజు ఎంతమంది వచ్చి ఉండొచ్చు వైయస్ గారు మరణిస్తే ఎంతమంది వచ్చారు మీకు తెలియదా ఏమండి ఒక ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చనిపోయాడంటే ఎంతమంది అలాంటిది మరి యేసు ప్రభుల వారిని సిలవకేసి మరీ చంపుతున్నారు అని అంటే ఎంతమంది ఉండొచ్చు ఆ రోజు ఎంతమంది అయితే ఆ రోజు దగ్గరగా ఉన్నవారుడు అంతమంది ఉన్న ఆ రోజు దగ్గరగా ఉన్నటువంటి వారు ఆ స్త్రీల గురించి అక్కడ చెప్పబడింది పంతొమ్మిదిలో మనం చదువుకున్నా ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ తర్వాత తాను ప్రేమించిన శిష్యుడు అంతమందిలో అంత అన్ని వేల మందిలో తాను ప్రేమించినటువంటి ఆ శిష్యుణ్ణి దగ్గరకు పిలిచి తన తల్లితో చెబుతున్న మాట ఏంటంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నాడట అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పినటువంటి మాటగా మనకు కనబడుతుంది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక గొప్ప సాత్వి ఎవరంటే మరియమ్మ గారు చాలా గొప్ప స్త్రీగా మనం చెప్పుకోవాలండి ఎందుకంటే ఆవిడని రోజు రోమన్ క్యాథలిక్స్ నిజంగా ఆమెను గౌరవిస్తా ఆరాధన అనేది తప్పు కానీ గౌరవించటం అనేది కరెక్ట్ గౌరవించాలి ఆవిడ ఎందుకంటే భక్తురాలు అలా అనుకుంటే ఎంతోమంది భక్తురాళ్ళు మనకు బైబిల్లో కనబడుతుంటారు కదా ఎంతోమంది భక్తులు కనబడతారు భక్తురాను కనబడతారు బైబిల్లో కనుక ఎవరి పాత్ర వారిదే ఎవరి త్యాగం వారిది కనుక ఎవరిని మరొకరితో మనం పోల్చడానికి లేదు ఎవరిని తగ్గించడానికి కూడా లేదు కానీ వాళ్ళ దైవాలుగా మాత్రం మనం చేసుకోకూడదు ఎందుకంటే మనుషులకును దేవునికిని మధ్యవర్తి ఒక్కడే ఆ ఒక్కడే క్రీస్తు యేసు అను నరుడు అంతే ఇంకా ఇంకా ఎవ్వరూ కాదు కానీ వీళ్ళు ఏంటంటే మనం అమ్మకి చెప్తే అమ్మ వెళ్ళే బాబుకి చెప్తే బాబు వెళ్ళి దేవుడు చెప్తాడు తప్పండి అది 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 బైబుల్ కాదు అది ఎందుకంటే మధ్యవర్తి ఒకే ఒక్కడు ఆయన యేసుక్రీస్తు అని చాలా స్పష్టంగా చెప్పబడిన తర్వాత ఇక మరలా యేసును ప్రక్కన పెట్టి ఇంకెవరిని మనం మీడియేటర్గా పెట్టడం అనేది అది వాక్యానికి అది పూర్తి భిన్నం అది అది వాక్యానికి పూర్తిగా విరుద్ధమైనది కనుక ఇక్కడ యేసు ప్రభుల వారు తన తల్లితో చెబుతున్నమాట అమ్మ ఇదిగో నీ కుమారుడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నాడు ఇక్కడ విషయం ఏంటంటే అప్పటికీ అండి మరియమ్మ జీవితాన్ని మనం కొన్ని మాటలు మన జీ జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే వాస్తవానికి ఆవిడ జీవితం అంతా కూడా కష్టాలు కన్నీళ్ళు అందులో అనుమానం లేదండి ఎందుకంటే కన్యగా ఉంది కన్నీకగా గర్భవతి అవటం కన్యకగా ఉండి గర్భవతి అయింది జనరల్గా బిడ్డను కనటం అంటేనే మహా కష్టం ఇప్పుడు ఈ రోజుల్లో ఏముందంటే వెళ్ళటం మత్తిచ్చు తీసుకోవటం ఆపరేషన్ తీసుకొని వచ్చేయటం అసలు తినుపేది లేట్లేదు ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా అంత సీజియర్ అండి కదా మొత్తం కూడా ఆపరేషన్ కదా ఆ రోజు మరి అమ్మ యేసు ప్రభుల వారిని తొమ్మిది నెలలు మోయటం అని అంటేనే తొమ్మిది నెలలు మోయడం ఆ మోయడం ఒక కష్టం అని అనుకుంటే ఆ ప్రభువును మోస్తూ మరలా అవమానాన్ని కూడా మోసింది మోయటమేముందండి మేము ఏమి కన్నాం కదా మీరు అనొచ్చు మీకేం నిందలు ఉన్నాయి మీకే అవమానాలు ఉన్నాయి మీకే అవమానం ఏమన్నా అవమానంతో మోసారా మీ పిల్లలను నిందలతో మోసారా మీ పిల్లలను లేదే మీ బాధ్యతగా మీరు మోసారు మీకు అందులో అవమాన అవమానం ఏమీ లేదు నిందేమీ లేదు కానీ వివాహము కాకుండానే ఒక కన్యకగా తను గర్భవతిగా అనేక మంది చేత నిందించబడింది అవమానించబడింది ఆఖరికి భర్తగా ప్రధానము చేయబడిన యోసేపు కూడా అనుమానించి విడిచిపెట్టాలన్న పరిస్థితిలో తన బాధ ఎవరికి చెప్పుకోవాలి భర్త అంటే బాధ్యత భర్తకు ఏమంటే నాలో సగం అంటామో ఏదున్నా ఆయనకే చెప్పుకోవాలనుకునేటువంటి ఆ పరిస్థితుల్లో తానే దగ్గరికి రానివ్వక తానే అనుమానించి తానే విడిచిపెట్టాలనే విషయం తనకు తెలిసినప్పుడు మరియమ్మకు తను మానసికంగా ఇంకెంత కృంగిపోయి బాధపడి ఉంటుందో అది మనం ఊహించవచ్చు చాలా కష్టపడవు చాలా కష్టం ఏమండి ఇక అదే సమయంలో అందులో మరలా కన్యకగా ఉండి జనరల్గా కాన్పు తొలి కాన్పు చాలా కష్టంగా ఉంటుంది అంటారు స్త్రీలు మొట్టమొదటి బిడ్డను కనటం చాలా వేదనది కనట కాన్పులో ఆపరేషన్ కాదని చెప్తుంది అటువంటిది కన్యకగా ఉండి కనటం అంటే ఇక ఆ బాధ ఆవిడకేన ఒకవైపు తొమ్మిది నెలల మరోవైపు నిందలు మూసిందా మరోవైపు తొలి కాన్ప అది కన్యకగా ఉండా పుట్టాడు ప్రభు పుట్టాడు పుట్టిన తర్వాత ఎనిమిది దినాన్ని సున్నత చేశారు మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇరుషులేం దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఎందుకంటే ప్రతి మగపిల్లవాన్ని తొలుచులుగా పుట్టిన వాడిని ప్రతిష్ఠించాలి కనుక ఆ రోజు అక్కడ అప్పటికక్కడ అనేటువంటి ఒక ప్రవక్తగా యాజకుడుగా ఆయన చెప్పాడు అమ్మ నీ హృదయంలో నుంచి ఖడ్గం పోతుంది అన్నాడు నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం పోతుంది అన్నాడు అంటే మన గుండెల్లోకి గుణపం దిగితే మన గుండెల్లోకి కత్తి దిగితే ఆ బాధ అది ఒక ఆయుధంగా దిగిన మనకంత బాధ ఉండదండి అప్పుడప్పుడు చూడండి ఒరే నీకు అంత కోపంగా ఉంటే నువ్వు నన్ను ఒక దెబ్బ అయిన కొట్టు పర్వాలేదు కానీ ఒక మాట మాత్రం అనొద్దు అంటాం అంటే మా ఎవట దెబ్బ కంటే కూడా మాట అంత అంత బాధపడుతుంది మనిషిని అని చెప్పడానికి ఉపయోగించినటువంటిది అలాంటిది మరి అమ్మ ఇక ఏసును కనినప్పటి నుంచి కూడా చివరి వరకు కూడా ఆవిడ జీవితం అంతా కన్నీళ్ళు బాధలు తప్ప ఆవిడ జీవితంలో సుఖమేమీ లేదండి కానీ దూత మాత్రం వచ్చింది దయాప్రాప్తురాలా నీకు శుభం నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన అనుభవం అన్నాడు ఆ మాటలతోనే బతికేసిందండి ఏం ఆశీర్వాదం ఉంది చెప్పండి ఆవిడ జీవితంలో ఏ ఏం సుఖం ఉంది చెప్పండి మరి జీవితంలో ఇదంతా ఒకవైపు యేసు ప్రభుల వరకు పన్నెండేళ్ళు వచ్చాయి యరుషులేము దేవాలయానికి మరలా వెళ్ళారు అంతే కదండి మన బైబిల్లో మొట్టమొదటి ఏసుక్రీస్తుల వారు చేసిన ప్రయాణాల గురించి యేసు ప్రయా ఏసు ప్రయాణాలు మనం చూస్తుంటే యేసు ప్రభుల వారు మొట్టమొదటిగా మరియమ్మ గర్భంలో నుంచి బెత్తలహేములో అడుగుపెట్టాడు బెత్లహేములో పుట్టాడు ప్రభు అంటే మరియమ్మ కడుపులో నుంచి ఎక్కడికి వచ్చేసాడు ఇప్పుడు బెత్తలహేముకు వచ్చాడు అక్కడి నుంచి మరియమ్మ మరల యేసు ప్రభు ఎక్కడ తీసుకెళ్లారు అంటే ఐగుప్తుకు తీసుకెళ్ళిపోతారు కదా మరల ఐగుప్తు నుంచి మరలా ఎక్కడికి వచ్చేస్తారు అంటే నజరీతికి వచ్చేస్తారు నజరీతి నుంచి మరలా ఇరుసలేముకు ఇరుశులేము నుంచి నజరీతికు అంతేనండి మనకు ముప్పై ఏళ్ళ వరకు కూడా యేసుక్రీస్తుల ప్రయాణం అంటే అదే అంతకుమించి మించి ఇంకా ఏసు వారు ఏమంటే చరిత్ర మనకు ఎక్కడెక్కడ ఏంటి అనేది మనకైతే బైబిల్లో అప్పుడు అక్కడే ఉన్నాడు అక్కడే పెరిగాడు అక్కడే వారికి లోబడ్డాడు అక్కడే అందరి చేత కూడా ఆయన అందరి దయ పొందుకున్నాడు అని మనం లూకస్ వార్త రెండవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయంలో ఇదంతా కూడా మనకు కనిపించేటువంటి విషయం పన్నెండవ అధ్యాయంలో ఇరుసలేముకు వెళ్ళి ఆ రోజు పండగ వచ్చేసింది కదా పసకా పండగ వచ్చిందని చెప్పి వెళ్ళారు ఒక రోజంతా కూడా ఈసారి విడిచిపెట్టేసి మరియమ్మ యూసేపులు ముందుకెళ్ళిపోతారు కానీ యోసేపు గారి కంటే ముందు నుంచి కూడా ఒకటి ఉంది మనసులో ఏంటంటే ఎంతైనా నా కొడుకు అయితే ఉంటుందా ఉండదా ఆయనకు తెలుసు కదా ఆయనకు నా కొడుకు ఏమి నా కొడుకు కాదు నేను కన్నవాడైతే కాదు ఆయన అదే ఆయనకు మనసులో ఉంది ఇక ఆ రోజు పన్నెండవ ఏటా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక రోజంతా చూస్తారు కనబడలేదు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు యువసేపే మాట్లాడలేదండి అక్కడ యువసేపు మాట్లాడినట్టుగా ఉండదు మరియమ్మే మాట్లాడుతుంది అక్కడ మరియమ్మేమైనా మాట్లాడుతుంది ప్రభుతో ఏంటి నాయనా నువ్వు ఎందుకు ఇలాగూ ఎవరన్నారు ఆ మాట ఎవరిదా క్వశ్చన్ ఎవరిది యువసేపుదా మరియమ్మదా ఏమండి యువసేపుదా మరియమ్మదా అమ్మదా అమ్మది ఎందుకు తల్లి తల్లి అధికారముతో అడుగుతుంది యేసుక్రీస్తుల వారిని కన్నది గనుక మోసింది గనుక అవమానాలు కూడా భరించింది కనుక యువసేపు ఏం మాట్లాడట్లేదు ఏంటి పక్కన జనరల్గా మగపిల్లల విషయంలో ఎక్కువగా తండ్రి ఎక్కువగా కేర్ తీసుకుంటాడు కదండి మరి యూసెఫ్ గారు ఎందుకో మాట్లాడట్లేదు ఆయన మొత్తానికైతే ఇది ఉందిలే మనసులో బయటపడట్లేదులే కానీ మొత్తానికైతే ఆయనకు మనసులో ఉంది ఓకే ఆయన ఏం మాట్లాడలేదు సైడ్కి అప్పుడు వెంటనే మరేం అడుగుతుంది ఏంది ఆయన నువ్వు ఇలా చేసావనంటే వెంటనే ప్రభు అంటాడు నేను నా తండ్రి పనుల మీద ఉండవాలనని ఈ మాట అనేసరికి ఇంకా నీరసం అయిపోయాడు ఎవరు యోసేపు అంటే ఈయన ఎలాగో ఆయన కొడుకుగా ఒప్పుకోవటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఆయన ఓపెన్గా చెప్పేశాడు నా తండ్రి పరలోకంలో ఉన్నాడు అని నా తండ్రి పరలోకంలో ఉన్నాడు అని ఓపెన్గా చెప్పేటప్పటికీ ఇంకే ఆయనకు కూడా ఇంకెలా ఉంటే చెప్పండి ఇక ఓకే నేను నా తండ్రి పనుల మీద ఉండాలి అన్నాడు ఆ రోజు మరలా వారితో పాటు వచ్చేసాడు అక్కడికి వచ్చేసిన తర్వాత నజరేతికి వచ్చేశారు నజరీతిలో పన్నెండు గంటల నుంచి ముప్పై వరకు అక్కడే ఉన్నాడు అక్కడే పెరిగాడు అన్ ఏమంటే వాళ్ళ వృత్తి యూదులకు ఉన్నటువంటి ఒక అలవాటు సాంప్రదాయం ఏంటంటే ప్రతి యూదుడు తప్పనిసరిగా ఏదో ఒక చేతి వృత్తి అనేది నేర్చుకొని ఉండాలి తప్పనిసరిగా వాళ్ళు కంపల్సరీగా అండి ఏమంటారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకుంటాం మనం ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే ఆ ప్రభుత్వం ఆ ఉద్యో కాదు మనకు మనంగా ఏదో ఒక పని మనం చేసుకోవాలి ఏదో ఒక పని మనకు వచ్చి ఉండాలి అందుకే యోసేఫ్ గారు యూదులు కదా వాళ్ళు అందుకే వాళ్ళు వడ్రంగి పనిని వాళ్ళు పెట్టుకున్నారు పౌలు గారిని మనం చూసినప్పుడు ఆయనేమో డేరాలు కుట్టుకునేటువంటి పనిలో ఆయన ఉంటాడు ఎందుకంటే ఆయన కూడా యూదుడే కదా అంటే యూదులకు ఉన్నటువంటి ఒక అలవాటు ఒక సాంప్రదాయం మనం ఎవరము ఎవరి మీద ఆధారపడకూడదు మన పని మనమే ఏదో ఒకటి మనం చేసుకోవాలి అనేటువంటిది కనుక వీళ్ళు వృత్తికి వీళ్ళు వడ్రంగి పని చేసేవాళ్ళు కనుక ఏసుక్రీస్తుల వారు కూడా అక్కడే ఉండి వారికి ఆ పనిలో సహాయం చేసుకుంటూ ఉంటాడు ముప్పై ఏళ్ళు వచ్చాయి ప్రభుకు సేవకు బయలుదేరాడు ఒకనొక సమయంలో ఏసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న సమయంలో వాక్యం ప్రకటించే సమయంలో ఈలోపు మరియమ్మ సహోదరులు అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యేసు ప్రభు తర్వాత మరలా మరియా యూసేపులు వాళ్ళు ఆ దాంపత్యం వాళ్ళు కాపురం చేశారు ఆ తర్వాత వాళ్ళు పిల్లలు కూడా కన్నారు నలుగురు మగపిల్లలు కన్నారు అలానే ఆడపిల్లలు కూడా ఉన్నారు అని కూడా మనం అక్కడ చదువుకుంటాం అతని సహోదరులు అని చెప్పి అతని సోదరి మనతో ఉన్నవారు కారా కదా మత్స్యసు వార్త ఏమంటే పదో అధ్యాయంలో కానీ లూకాస్ మార్క్స్ వార్త ఆరో అధ్యాయంలో కానీ ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు యాకోబు యోసే సీమోను యూదా అనే వాళ్ళ పేర్లు కూడా చెప్తారు ఈ యాకోబు యోసే సీమోను యూదా వీళ్ళు ఎవరట వీళ్ళు యోసే యేసుక్రీస్తుల వారి తర్వాత పుట్టినవారు యేసు తర్వాత పుట్టిన వాళ్ళు అంటే యేసుకు ఏమవుతారు వీళ్ళు సహోదరులు తమ్ముళ్ళు అవుతారు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి పన్నెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికండి మతేశ్వార్త పన్నెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రభు వాక్యం మాట్లాడుతుంటాడు వాక్యం మాట్లాడుతుంటే వీళ్ళందరూ వచ్చేసారట ఎవరు ఎవరు వచ్చారు అక్కడ రాయబడుతుంది మతేసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఆరో వచ్చినాం ఆయన జన సమూహములతో చూసారా జన సమూహములతో జన సమూహములతో ఆయన ఎక్కడున్నా జన సమూహాలు ఆయన జన సమూహములతో ఇంకా మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో ఏంటి తండ్రి లేడా తండ్రి లేడా యూస్ లేడా అక్కడ ఉన్నాడా మీ భవిలో లేడు ఏంటి ఆయన తల్లియు ఆయన సహోదరు సహోదరులు కూడా వచ్చారట కానీ యూసేపు గారు మాత్రం రాలేదు మరి యూసేపు గారు ఏమై ఉండొచ్చు బహుశా అసలు లేడా ఉండి రాలేదా అనుమానం అండి అసలు చనిపోయి ఉండొచ్చా లేదా ఉండే రాలేదంటారా మనం సైలెంట్ ఎందుకంటే బైబిల్ కూడా సైలెంట్ అయింది కనుక బైబిల్ చెప్పలేదు అక్కడ కనుక మనం కూడా లేదు కానీ చనిపోయి ఉంటాడు అని అనుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకు అవకాశం ఎక్కువ ఉంది అంటే కాసేపటికి వెళ్తే మనకి అర్థమవుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు ఎవరు ఇక్కడ కనిపించిందండి మరియమ్మ గారు గుర్తుంచుకోండి ఇక్కడ కనిపించింది మరియమ్మ ఇక్కడ కనిపించినటువంటి మరియమ్మ డైరెక్ట్గా మరల మనకి ఎక్కడ కనబడుతుందని అంటే సిలువ దగ్గర కనబడింది ఇక్కడ కనిపించింది మరల ఇక ఆ తర్వాత ఎక్కడా మనకు కనపడలేదు ఇక యోసేపు గారు ఆ రోజే ఎక్కడా దేవాలయంలో కనిపించిన రోజే పన్నెండో ఏటా ఇక ఆ తర్వాత అసలు ఆయన ప్రస్తావన మరల మనకు కనిపించదు మరియమ్మ గారి ప్రస్తావన ఇక్కడే ఇక ఇది దీని తర్వాత డైరెక్ట్గా యేసు ప్రభుల వారు సెలవులో ఉన్నటువంటి సమయములో అప్పుడు మరలా ప్రత్యక్షం అవుతుంది రైట్ ఇప్పుడు మరలా మనం అక్కడికి వెళ్ళిపోవాలి మాట దగ్గరికి వెళ్ళిపోవాలి కదా మూడో మాట అనుకున్నాం కదా యవహన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు యవహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు యేసు తన తల్లియు ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి దగ్గర నిలిచి ఉండుట చూచి అంటే అప్పటికీ అక్కడ సహోదరులు ఉన్నారా అంటే సహోదరులు కూడా మనకు కనిపించడం లేదు ఇక సహోదరులే కనిపించలేదంటే యోసేపు వచ్చేటువంటి అవకాశమే లేదు యోసేపు గారు రాలేదు అంటే ఉండి రాలేదు అని మనం అనుకోవడం కంటే కూడా ఆయన లేఖనే రాలేదు అనుకోవడానికి అవకాశం ఎక్కువ ఎందుకు అనంటే ఇదిగో నీ కుమారుడు అని ఎవరికి అప్పగిస్తున్నాడు తన తల్లిని శిష్యుడికి అది అదేంటి ఒక భర్తుంటే యేసుప్రభుల వారు తండ్రి ఉంటే యోసేపు గారే ఉంటే మరియమ్మను అమ్మను శిష్యుడుకు అప్పగించే పని చేస్తాడని మీరు అనుకుంటారా చెప్పండి ఇప్పుడు ఉంటే ఆల్రెడీ అప్పటికి యోసేపు గారు ఉండి ఉంటే ఏంటి భర్తను అంటే తండ్రి నుంచి దూరం చేస్తాడంటారా దూరం చేసి తీసుకెళ్ళిపోయి తన శిష్యుడి ఇంట్లో పెడతాడంటారా యేసు ఏసుక్రీస్తుల వారు ఒకసారి జాతపరచబడిన తర్వాత వేరు చేయద్దని చెప్పింది ఆయనే ప్రభువే కదని చెప్పాడు అలాంటిది యోసేపుకు దూరం చేస్తాడంటారా మరి అమ్మను లేదు ఇంకొక విషయం ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఈ యేసుప్రభుల వారు ఇక్కడ మరియమ్మతో యేసు ప్రభుల శిరవలో ఉన్న సమయంలో మరియమ్మ గారితో మాట ఈ మాట్లాడే సమయానికి మరియమ్మ గారి వయసు కూడా ఎంత ఉండొచ్చు అది కూడా మనం చూసుకోవాలి మరియమ్మ గారి వయసు ఎంత ఉండొచ్చు ఆ మరియమ్మగారు వయసు తెలియాలంటే ముందు యేసుప్రభు వయసు తెలియాలి మనకు యేసుప్రభుల వారు వయసు ఎంత అనుకుంటున్నారు మీరు అప్పటికీ ఆయన ఎంతకాలం అంటున్నారు ముప్పై మూడున్నర అన్నారు పోనీ ముప్పై నాలుగు వేసుకుందాం ముప్పై నాలుగు అనుకుంటే మరి అప్పటికీ మరియమ్మ ఏసుప్రభుల వారికి కడుపులో పడేసి అప్పటి అప్పటికి ఆమెకి ఎంత ఉండొచ్చు సుమారుగా ఒక పదిహేడు అనుకుంటారా పద్దెనిమిది అనుకుంటారా ఇరవై అనుకుంటారా పోని ఇరవై అనుకుందాం ఓకేనా ఇరవై అనుకుందాం ఇరవై ప్లస్ ఈ యొక్క ముప్పై నాలుగు అండ్ ఇప్పుడు మరియమ్మ గారి వయసు ఎంత అన్నమాట అయితే యాభై నాలుగంటే వయసులో ఉన్నట నాలుగు అంటే వయసులో ఉన్నట అంటే వృద్ధాప్యంలోనికి వచ్చేసింది అంటే ఇప్పుడు మరియమ్మ వృద్ధురాలన్నమాట మరి మరియమ్మ వృద్ధురాలుగా ఉందని అంటే ఎవసేపు అప్పటికీ ఆయన ఉన్నాడు లేడు లేడనే మనం అనుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఉంటే వాళ్ళిద్దరు బసలో ఇద్దరు వాళ్ళని చక్కగా కలిసి ఉండేవాళ్ళు అంతే కదండి వృద్ధ తల్లిదండ్రులు కదా వాళ్ళిద్దరు ఒకరితో ఒకరికి ఒకరు తోడుగా ఉండేవాళ్ళు కానీ ఇక్కడ ఈవెడిని తీసుకెళ్ళిపోయి తల్లిని ముదిమిలో ముదిమిలో ముసలితనములో తన తల్లిని తీసుకెళ్ళి తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను అప్పగిస్తున్నాడు అని అంటే తండ్రి అప్పటికి కాలము చెల్లి ఉండాలి అయితే మరి తమ్ముళ్ళు ఉన్నారు కదా అనేటువంటి ఒక అనుమానం రావచ్చు మరల అంతే కదండి తమ్ముళ్ళు కూడా ఉన్నారు కదా మరి మరి ఉన్నప్పటికీ అప్పటికి అక్కడికైతే తమ్ముళ్ళు లేరు కానీ కొడుకుగా అందులో కుటుంబానికి పెద్దవాడుగా తన బాధ్యత ఏదైతే ఉందో లోకంగా మానవ ఏమంటే మానవ బాధ్యత అని అనుకుంటావా లోక సంబంధమైనది అనుకుంటామా లేదంటే వాక్య సంబంధమైనది అనుకుంటామా వాక్యానికి లోబడిన వాడికి కనబడుతున్నాడు మానవ బంధాలకు కూడా ప్రభు విలువించిన వాడికి కనబడుతున్నాడు కారణం ఏంటంటే ఏసుక్రీస్తులవ వాస్తవానికి ఆయన పరిస్థితి అక్కడ బాగోలేదు ఇక్కడ ఏసుక్రీస్తుల వారిని అలా చూసిన తర్వాత మరియమ్మ పరిస్థితి ఇంకా ఘోరం ఏ తల్లండి అరౌండ్ ఆ పరిస్థితుల్లో అసలే ముసలి గుండె యేసును అలా చూసిన తర్వాత మరి అమ్మ మానసికంగా ఇంకెంత డిస్టర్బ్ అయి ఉండొచ్చో ఎంత వేదనకు రోదనకు ఆమె లోనై ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి ఎందుకంటే అప్పటికీ యేసుక్రీస్తుల ఇక కొనువురితో ఉన్నాడు జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు ఆయన మహానుభావుని సెలవుకు వేసేశారు అప్పటికి అంటే రాత్రి ముందు రోజు రాత్రంతా కూడా నిద్ర లేకుండా ఆయన తీర్పులకు తిప్పారు అటు ఎవడు మొత్తానికి ఏ రోజు దగ్గరకు పిల్లా దగ్గరకు పిల్లా రోజు మళ్ళీ ఏ రోజు ఇలా మొత్తానికి యేసు ప్రభుల వారిని తిప్పటమే సరిపోయింది తెల్లవారు నిద్ర లేదు ఏసును పట్టుకున్నారని తెలిసినప్పటి నుంచి మరి మాకు తల్లికి ఎలా నిద్ర పట్టు ఉంటుంది అంటారు మీరు చెప్పండి ఆ వయసులో కొడుకు మీద ఉన్న మమకారంతో ప్రేమతో ఆ తీపితో ఆయనకి ఏం జరుగుతుందోనని పరిగెత్తుకొని యేసును చూస్తూ ఏమీ చెయ్యలేని సహాయ స్థితి ఏం చేయగలదు ఆవిడ చెప్పండి అలా అని యోసేపా లేడు తమ్ముళ్ళ రారు ఎందుకంటే తమ్ముళ్ళు ఆయన అంగీకరించే పరిస్థితులు లేరు అప్పటికీ మీకు తెలుసు కదా యేసుప్రభుల వారిని అంగీకరించారా తమ్ముళ్ళు అంగీకరించలేదు తన స్వజనులు ఎవరు అంగీకరించలేదు సొంత ఇంటి వారు కూడా యేసుప్రభుని ద్వేషించారు అసలు పిచ్చి పట్టింది మా అన్నకని చెప్పి వాళ్ళే ముందు అప్పగించేద్దాం అనుకున్నారట ఒకనొక సమయంలో ఏడో వచ్చి ఆరో వచ్చి ఉంటుంది అంటే ఇటు తమ్ము ఎవ తమ్ముళ్ళు మిగతా కొడుకులు వచ్చే పరిస్థితి లేరు భర్త లేడు ఉన్నది నేను నేనేం చేయగలను ఈ వృద్ధాప్యంలో ఒకవైపు ఎలా కొడుకును కాపాడుకోవాలా రక్షించుకోవాలా అనేటువంటి తపన ఒకవైపు ఉంటే మరొక వైపు యేసుక్రీస్తును తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తటం కళ్ళతో చూస్తున్నప్పుడు కొరడాలతో కొడుతుంటే చర్మమంతా లేచి మాంసంతో బయటకు వచ్చి చింది రక్తమంతా చిందించబడుతున్నప్పుడు మ్రాను ఆయన మీద పెడుతున్నప్పుడు ఉమ్మి ఆయన ముఖం మీద వేస్తున్నప్పుడు పిడుగుద్దులతో గుద్దుతున్నప్పుడు ఇరుషులేము గుండ తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉందో తెలుసా ఒక్కసారి లూకసు వార్త ఇరవై మూడు లోకసు వార్త ఇరవై మూడవ శాయం ఇరవై ఏడవ వచ్చినవు లూకస్ వార్త ఇరవై మూడవ వచ్చాయం ఇరవై ఏడవ వచ్చినవులో గొప్ప జన సమూహం అందుకే మీకు ప్రారంభంలో చెప్పాను ఆ రోజు ఏసును సిలువ వేసే రోజు పది ఏమండి వంద మంది కాదు వెయ్యి మంది కాదు వేల వేల మంది ఉన్నారు ఆ రోజు అందుకే ఈ మాట చెప్తున్నారు అక్కడ ఆయన గొప్ప జన సమూహము అన్నాడు ఇరవై ఏడు జనసమూహ గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు చాలామంది స్త్రీలు ఆయనను వెంబడిస్తున్నారు అన్నాడు ప్రియులరా యేసుక్రీస్తుల వారు బ్రతుకుండగా ఆయనకు పరిచర్య చేసినటువంటి స్త్రీలండి చాలామంది ఆ యేసు ప్రభుల పరిచర్య చేసినటువంటి స్త్రీలండి వాళ్ళు అలా పరిచర్య చేసినటువంటి స్త్రీలు అందరూ కూడా ఆయన చూస్తున్నారు తప్ప ఏమి చేయలేని పరిస్థితి అంటే ప్రభు ఇక కన్నీరుతో ఆమె విలపిస్తూ ఆమె పరిస్థితి అంతా కూడా అప్పటికి సుమయుని చెప్పిన మాట చేస్తుంది నీ హృదయములో ఏమి దూసుకొని వెళ్ళిపోతుంది అన్నాడు ఆ రోజు ప్రభువును తీసుకుని దేవాలయానికి వెళ్ళిన రోజు ప్రతిష్ఠిత కోసం ఆ రోజు అన్న మాట నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోతుంది మరియా అన్నాడు నిజంగా ఆ ప్రవచనం ఇప్పుడు ఆమె మనసులో అంటే ఆ రోజు ఏసు ప్రభుల వారిని శిలవ వేసే రోజు సుమయోను చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే నిజంగానే దూసుకొని పోతుందండి బద్దలైపోతుంది గుండె హృదయం ముక్కలైపోతుంది కళ్ళ ముందు మనం ఏమైనా మన కన్న కొడుకుకు చిన్న రక్తం కారితే విలవెల్లాడిపోతాము కాలిరిగితే విలవెల్లాడిపోతాము ప్రమాదం జరిగితే ఇక చనిపోతే పరిస్థితి అని చెప్పి అది కూడా ప్రభువులాగా అది మనం తట్టుకోలేం కదా ఆ మహానుభావుడిని ఏంటండి అసలు ఎంత ఎలా చ ఇచ్చి ఏమంటే ఏమంటారు అని అంటే చాలా చిత్రహింసలు పెట్టడం అంతే కదా చిత్రహింసలే కాదండి అవన్నీ కూడా ఏటి ఇటు ఇంత దారుణమా ఇటు ఇంత ఘోరంగా చంపటమా అది కూడా తన తల్లి చూస్తుండగా అంటే ఇంకా తల్లి మనసు ఎలా ఎంత బాధపడు ఉంటుందో అనేది మనం ఊహించవచ్చండి ఆ తల్లికి మరి అయితే తన తల్లి విషయంలో అలానే ఏమ పరిస్థితే బాగోలేదు అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో కూడా తన తల్లిని మరచిపోకుండా తన తల్లిని జ్ఞాపకం పెట్టుకొని నేను ఈ క్షణాన మరణిస్తే నా తల్లి భవిష్యత్తు ఏంటి నా తల్లి జీవితం ఏమిటని ఆ పరిస్థితుల్లో తల్లి కోసం ఆలోచించాడే బ నిజంగా కొడుకులందరి చెంప చెల్లు మనిపించాడండి మహానుభావుడు ఈరోజున్నటువంటి కొడుకులుగా తల్లులు నిర్లక్ష్య పెడుతున్నారే అలా ఏ అయితే పిల్లలు నిర్లక్ష్య పెడుతున్నారో అలా తల్లులను నిర్లక్ష్య పెట్టే పిల్లలందరి చెంపలు వాయించినట్టుగా మాట్లాడుతున్నాడండి ఈ మాట అంటే యేసు ప్రభులు వారు జ్ఞాపకం చేసిన ఈ మాట ఆయన పరిస్థితే బాగోలేదే ఆయనే మరి కాసేపట్లో ప్రాణం పోతుంది ఒళ్ళంతా కూడా దున్నబడిన చేడులాగా మొత్తం కూడా రక్తసిక్తమై రక్త ముద్దగా మారిపోయాడే మాట్లాడే ఓపికే లేదే ఆ సమయంలో నీ పొజిషనే బాగోలేదు కదయ్యా నీ గురించి నువ్వు ఆలోచించుకోకుండా నీ తల్లి కోసం నువ్వు ఆలోచిస్తావా అమ్మో లేఖన ఏం చెప్పింది అనుకుంటున్నారు లేఖనవి ఏం చెప్పింది సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండు సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండులో నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము నీ తల్లి ముదిమియందు నీ తల్లి ముదిమి ఎందు నీ తల్లి ముసలితనమందు నీ తల్లి వృద్ధాప్యమందు ఆమెను నిర్లక్ష్యము చేయొద్దు ఆమెను నిర్లక్ష్యము చేయొద్దు ఏసుప్రభుల వారు ఒకవేళ ఆ మాట అని ఉండకపోతే ఈ మాట నెరవేర్చనివాడుగా వెళ్ళేవాడు యేసుప్రభు ఆ మాట పలికి ఉండకపోతే ఆ రోజు ఆ బాధ్యత ఆయన తీసుకొని ఉండకపోతే ఆ రోజు ఈ మాట నెరవేర్పేది ఈ మాటకెక్కడ ఆయన నెరవేర్చిన వాడైపోయేవాడు ఈ మాటకెక్కడ ఆయన విధేయత వాడయ్యేవాడు ప్రాణం పోతూ కూడా తల్లి క్షేమం తల్లి యోగాన్ని ఆలోచించి వెళ్ళిపోతున్నటువంటి యేసు ఎక్కడ ఈరోజు ప్రాణాలతో ఉండి అన్నీ ఉండి ఆరోగ్యంగా ఉండి బ్రతికుండి క్షేమంగా ఉండి ఈరోజు తల్లులను ముదిమిలో తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్న ఈరోజు ఉన్న పిల్లలు ఎక్కడ ఏమైనా తేడా ఉందా చెప్పండి అసలు ప్రభువుకు వీళ్ళకి ఈరోజు ఈరోజు తల్లుల విషయంలోనండి తల్లులను తిట్టే వాళ్ళు ఉన్నారు ద్వేషించే వాళ్ళు ఉన్నారు దూషించే వాళ్ళు ఉన్నారు వాళ్ళను కొట్టే వాళ్ళు ఉన్నారు హింసించే వాళ్ళు ఉన్నారు ఆఖరికి చంపేటువంటి పిల్లలను ఈరోజు మనం చూడటం లేదా సమాజంలో అబ్బో చాలా ఘోరం భయంకరం అండి చాలా దారుణం ఒకడేమో తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని ఏమండి చంపుతాడు మరొకడేమో పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లిని గొంతు నులిమి మరొకటి చంపేస్తుంటాడు ఏంటి ఇదంతా ఒకడు ఆస్తి కోసం చంపుతాడు డబ్బులు కోసం అండి మరొకడు భారం అనుకొని తల్లిదండ్రులను వదిలేస్తున్నారు ఇలా ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని తండ్రిని ఈరోజు విడిచిపెడుతున్న వాళ్ళు భారం అనుకుంటున్న వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు నేను బాగున్నాను నా భార్య బాగుంది నా పిల్లలు బాగున్నారు మేమంతా బాగున్నాం అని ఈరోజు అనుకుంటున్నారు అలా అనుకుని తల్లిదండ్రులు నిర్లక్ష్య పెడుతున్నారు అని అంటే అసలు మీరు అని చెప్పుకున్న అర్హత మీకు లేదు ముందు మీరు క్రైస్తవులు అని మీరు మానుకోండి చెప్పటం క్రీస్తుకు బైబిలుకు క్రైస్తవ్యానికి అవమానం తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు కలంకాన్ని తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు దయచేసి ఎందుకంటే మనం ఎంత గొప్పగా మాట్లాడుతున్నాం అన్నది కాదు ఎంత గొప్పగా పాడుతున్నాం అన్నది కాదు ఎంత గొప్పగా ప్రార్థిస్తున్నామన్నది కాదు ప్రభు చెప్పిన మాట క్రొత్త నిబంధన ఏసు ప్రభుల వారితో ఎప్పుడైతే సెలవులో మరణించాడో నూతన శకం ప్రారంభమైపోయింది క్రొత్త నిబంధన ప్రారంభ ప్రారంభమైపోయింది క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చేసింది కదా ఏసుప్రభుల వారి మరణంతో ఆ క్రొత్త నిబంధనలు ఏమన్నాడు ఒక మాట చూస్తారా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ఎనిమిదవ వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చినము ఎనిమిదవ వచనములో అయితే ఏ విధవరాలినైనాను పిల్లలు గాని మనుమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుకొనుటకు వారి ఎడల భక్తి కనపరుచుకొనుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకోండి ముందు మీరు నేర్చుకోండి ముందు మీరు నేర్చుకోండి ఏమి నేర్చుకోవాలి మీ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయటం నేర్చుకోండి కానుక నాకు తర్వాత ఇద్దరులే కానీ ముందు మీ తల్లిదండ్రులకు మీరు ప్రత్యుపకారం చేయటం నేర్చుకోండి అంటే మీ తల్లిదండ్రులు ఇప్పటి వరకు మీకు ఏం చేశారు వాళ్ళు ఉపకారం చేశారు ఉపకారం చేయలేదు మన తల్లిదండ్రులు కడుపులో పడ్డప్పటి నుంచి ఎవర నీకు చేశారు ఎవరమ్మా నీకు చేశారు నీ తల్లి చేయలేదు నీకు నీ తండ్రి నీకు చేయలేదా నీ తల్లి తండ్రి చేస్తే కదా నువ్వనేవాడు ఒకడు ఈరోజు భూమి మీద ఉన్నావు ఈరోజు నువ్వనేవాడు తిరుగుతున్నావు నువ్వనేవాడు ఈరోజు ఆనందంగా సుఖంగా బ్రతుకుతున్నావు వారే చేసి ఉండకపోతే వారే పెట్టి ఉండకపోతే అసలు వారే లేకపోతే నువ్వెక్కడా కనుక వారికి నువ్వేం చేయాలి వారు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం యేసు శిలువలో మరి కాసేపట్లో మరణించబోతున్నాడని తెలిసి నా తల్లికి నేనేం చేయాలి ప్రత్యుపకారం చేయాలి నా తల్లికి నేను ప్రత్యుపకారం చేయాలి నా తల్లి నాకు ఎంత చేసింది నాకు తెలుసు నా తల్లి నాకు ఏం చేసింది నన్ను నవమాసాలు మోయటమే కాదు నా కోసం అవమానాలను కూడా మోసింది నా తల్లి మరియా బా ప్రభు మర్చిపోయాడు అనుకుంటున్నారండి మరియ కష్టాన్ని మరియ త్యాగాన్ని ప్రభు మర్చిపోలేదు నా తల్లి నన్ను నవమాసాలు మోసింది నవమాసాలతో పాటు అవమానాలను మోసింది అవమానాలతో పాటు ఒకనొక సమయంలో నా తండ్రి చేత విడనాడాలి విడనాడినది కావు కూడా నా తండ్రి నా నా తల్లిని విడి విడిచిపెట్టడం సిద్ధపడిపోయాడు ఇవన్నీ కూడా తెలిసి కూడా నా తల్లి ఆ రోజు బాధంతని దుఃఖాన్ని అంతటినీ కూడా దిగమింగుకొని నన్ను కన్నదే నన్ను పెంచిందే పెద్దవాడిని చేసిందే ఈరోజు నేను వెళ్ళిపోతున్నానే ఈరోజు నేను వెళ్ళిపోతున్న ఈ సమయంలో నా తల్లి సంగతి ఏంటి నా తల్లి సంగతి ఏంటి అని ఎక్కడ వృద్ధాశ్రమాలు ఉన్నాయో తెలుసుకోలేదండి ప్రభు ఎక్కడ వృద్ధాశ్రమాలు ఉన్నాయో చూడలేదు కారణం ముదిమి ఎందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు నీ తల్లికి నువ్వు ప్రత్యుపకారం చేయాలి ఎనిమిది వచ్చిన చూడండి అదే అధ్యాయంలో ఎనిమిది వచ్చినట్టు చూడండి అదే అధ్యాయంలో ఎవడైనను ఎవడైనాను సరే ఎవడైనను సరే నేనైనా సరే నేనే ఎక్కువ కాదు మీరే తక్కువ కాదు అందరం ఒకటే ఎవడైనాను సరే స్వకీయులు అంటే సొంత వారు అని అర్థం అప్పుడప్పుడు చూడండి మనం వాళ్ళ మనం తీసుకొచ్చి పెట్టామనుకోడా ఎంతైనా మీరు కదా మీరు కదా మీరు కదా బైబిల్ తెలియక ఏమంటే దయ్యంపై సేనా లోపల ప్రవేశించి మాట్లాడించే మాటలు అవన్నీ రక్తబంధాలండి అలాని అందరూ ఎవరు ముందు మన కుటుంబాన్ని మనం చూడలేనప్పుడు మన ప్రేమ మన కుటుంబం మీదనే మనకు ప్రేమ లేనప్పుడు నువ్వు ఎవరినో ప్రేమిస్తే లోకం నేను మెచ్చుకుంటుందా లోకండి లోకం మన మెచ్చుకుంటుందా లోకం సంగతి పక్కనే పెట్టి దేవుడు ఒప్పుకోడు ముందు దేవుడు ఒప్పుకోడు అది గుర్తుంచుకోండి ఆ ఏమన్నాడు ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని చూసారా స్వకీయులను అంటే బంధువులు నెక్స్ట్ మళ్ళీ విశేషముగా అన్నాడు విశేషముగా తన ఇంటి వారు నీ తల్లి నీ తండ్రి అందులో మరియమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు వాస్తవానికి అయితే అండి జనరల్గా ఏం జరుగుతుంటుంది అంటే సమాజంలో ఏమండి మరి ఒకవేళ చనిపోతే భర్త చనిపోయి భార్య ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది తల్లిగారింటికి కానీ యూదుల సాంప్రదాయం అది కాదు ఎందుకంటే ఎప్పుడైతే భార్యగా యూదుల ఇంట్లో అడుగు పెట్టిందో అత్తగారి ఇంట్లో అడుగు పెట్టిందో చచ్చిపోయేంత వరకు అక్కడే ఉండాలి తప్ప మళ్ళా తిరిగి తల్లిగారి ఇంటికి వెళ్ళడానికి రూల్ ఒప్పుకోదు అది నలభై ఐదో కీర్తన పదో వచ్చినంలో ఉన్న మాట అది వచ్చారు చూస్తారా నలభై ఐదో కీర్తన పదవ వచ్చినం కీర్తన గ్రంథం నలభై ఐదవ అధ్యాయం పదవ వచ్చినాం ఆలకించము అన్నాడు ఆలోచించు కాస్త నువ్వు ఆలోచించు ఆవేశపడకు మనకు ఆవేశం ఎక్కువ మాట అబ్బో కదండి అప్పుడప్పుడు ఉంటారు మాటలు ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుడతారట లోక సామెత నా సామెత కాదు అది ముందు మాటలట్ట తర్వాత ఆడవాళ్ళట కదండి అందుకే కొంచెం కొంచెం నోరు మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఎందుకంటే దాని వలన వచ్చే సమస్యలు దాని వలన జరిగే అనర్థాలు చాలా ఎక్కువ సమస్యలు ఎవరికి తక్కువ ఉంటే చెప్పమంటారా మళ్ళీ చెప్తాను సమస్యలు ఎవరికి తక్కువ అంటే నోరు అదుపులో పెట్టుకున్న వాళ్ళకి సమస్యలు తక్కువ ఏ ఇంట్లో నెమ్మది ఉంటుంది ఏ ఇంట్లో ప్రశాంతత ఉంటుందంటే ఏ ఇంట్లో ఉన్న వాళ్ళకు నోరు తక్కువ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు సమస్యలు కూడా తక్కువే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం కాదు ఎంత పెద్ద కుటుంబం అని చింత లేకుండా ఉండాలంటే నోరు అదుపులో పెట్టుకుంటే చాలు ఓకేనండి అందుకే చెప్తున్నాడు కుమారి ఎందుకంటే ఆలోచించు కుమారి ఆలోచించు కుమారి ఓ కుమారి నువ్వు ఆలోచించాలి మరీ మరీ చెప్తున్నాడు అని అంటే ఆలోచించాలి మరి ఆ కుమారి ఆలోచించుము ఆలకించి చెవియొగ్గుము ఇదిగో నీ స్వజనం అంటే ఎవరు తండ్రి తెల్ల తోడ పుట్టిన వాళ్ళ స్వజనం ఆ నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని అమ్మో నీ అసలు మర్చిపోను వీళ్ళనే మర్చిపోతాను తప్ప వీళ్ళైనా మర్చిపోతానేమో కానీ వాళ్ళని మాత్రం అస్సలు అంటే అక్కడే స్టార్ట్ అవుతాయి మరి అక్కడే అవుతాయి అవసరం అీకు అన్నీ వదులుకొని వచ్చానని ఆ రోజు మీ వాళ్ళందరూ పెట్టారని అర్థమైపోయింది నువ్వు రావమ్మా అని లేదా ఎందుకు ఏడ్చేవాళ్ళు మరల వాళ్ళు ఆ రోజు అప్పగింతలప్పుడు అయిపోయింది ఆ రోజుతోనే ఏడ్ చేసావు తుట్ చేశారు అయిపోయింది ఇంక ఇంతే ఇంకా బాయ్ బాయ్ అప్పుడప్పుడు వెళ్ళరా పర్వాలేదు కానీ నువ్వు అక్కడే ఉండాలనుకోవటం కానీ వాళ్ళు ఇక్కడే ఉండాలనుకోవటం కానీ అది పొరపాటు అది బైబులు అది ఆ రోజు యూదులకు ఎస్పెషల్లీ ఈలో ఉన్నటువంటిది పద్ధతి అది అందుకే కావచ్చు ప్రభు ఏమంటున్నాడు అక్కడ ఏమంటే తల్లిని ఎవరికప్ప చెప్తున్నాడు మరియమ్మను యవన్సు వార్త పంతొమ్మిది యవన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఆరవ చిన్నం ముగించుకుందాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ కుమారుడు అన్నాడు అని తల్లిని తాను ప్రేమించిన ఏమంటే శిష్యుడికి అప్పగించేశాడు ఎవరు తాను ప్రేమించిన శిష్యుడు అంటే ప్రేమించిన శిష్యుడు ప్రేమించిన శిష్యుడు అనే ఉంటుంది తప్ప ప్రేమించిన శిష్యుడు పలానా అన్నట్టుగా మనకు డైరెక్ట్గా మనకు లేకపోయినా ప్రేమించిన శిష్యుడు ఎవరు అనేది ఇరవై అధ్యాయంలో బట్టి కానీ ఇరవై ఒకటిని బట్టి కానీ పదమూడవ అధ్యాయాన్ని బట్టి కానీ వీటన్నిటినీ కూడా మనం ఆలోచన చేసి ఒక ముగింపుకొస్తే వస్తే మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే గారే ఈ యోహాన్ గారే ఇప్పుడు మాట్లాడుతున్నామే రాస్తున్నాడే ఆయన యవహాన్స్ వార్త రాసిన యోహాన్ గారు యేసుప్రభుల వారు పన్నెండు మంది ఉంటే పన్నెండు మందిలో ఒక ముగ్గురు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఆ ముగ్గురులో యాకోబు యోహాను పేతురు మరలా ఈ ముగ్గురులో కూడా బాగా ఆయనకు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని అంటాడు ఎవరు యవహాను ఎందుకు అని అంటే యవహన్ గారు అనుకోవడానికి ఏంటంటే పేతురు గారే అక్కడ పదమూడవ శాయంలో ఏసు రొమ్మున ఆనుకొనున్న శిష్యునికి సైగ చేసి మాట్లాడుతుంటాడు ఎవరో కనుక్కో ఎవరో కనుక్కో అంటే అక్కడ మనకు ఒక క్లియర్ అయిపోయింది అంటే పేతురు పేతురుగారితే కాదనమాట పవితురుగారితే కాదని అర్థమైపోయింది ఇక మిగిలింది ఎవరంటే యాకోబు గారు యోహాను గారే కనుక ఇందులో యోహాను గారే అని ఎక్కువ మంది అలానే ఎక్కువ ఈ మాటలు కూడా మనకు బలపరుస్తుంటాయి కనుక యేసు ప్రేమించిన శిష్యుడంటే గారు అంటే ఎవరికి అప్పగించేశాడనమాట అయితే యోహానుకు ఇక్కడ యోహాను గారు గొప్పతనం ఏంటో చూద్దామా కింది మాట చూద్దాం ఇప్పుడు ఈ మాట తల్లికి చెప్పాడు నెక్స్ట్ వ్యవహాన్తో ఏమంటున్నాడు చూడండి తర్వాత శిష్యుడిని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆ తన ఇంట చేర్చుకొని అబ్బా నిజంగా గురు శిష్యుల బంధం అంటే ఇదండి ఎంత గొప్పోడండి అండి గారు కూడా చెప్పాడో లేదో వెంటనే ఇంట్లో పెట్టుకున్నాడు అసలు ఏ తల్లిని ఎవ ఎవరి తల్లిని వాళ్ళే పోషించని రోజులు ఇవి అదే కదండి ఎవరి తల్లిని వాళ్ళే దగ్గరగా పెట్టుకొని పోషించలేని స్థితిలో ఈరోజు ఉంటే ఎవరి తల్లినో తెచ్చి ఇంట్లో పెట్టుకోమని ఎవరికి ఉంది చెప్పండి అంత గొప్ప మనసు మీకు మీకు ఎవరికొన్నుందా మీ తల్లులే మీ దగ్గర ఉండరు మీ తండ్రులే మీరు ఎవరు మన తల్లిదండ్రులే మన దగ్గర ఉండరు ఇక ఎవరి తల్లినో ఎవరి తండ్రినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మనం పోషించే అంత చూసే అంత నేను ఒకరి పెట్టాను అనుకోండి మీ దగ్గర రెండు రోజులు ఒక రోజు పెడతారు రెండు రోజులు పెడతారు మూడు రోజులు పెడతారు నాలుగు రోజులు అంటే ఫోన్ వచ్చేస్తుంది అంతే ఇంక తీసుకెళ్ళట్లేదు ఏంటండి జనరల్గా ఏమంటే మన తల్లిదండ్రులే మనకు భారం అనుకుంటున్న రోజులు ఇవి అలాంటిది నేను చెప్పానని నా తల్లిని నీ దగ్గర విడిచిపెడితే నువ్వు పెట్టుకోగలవా లేదా మీ తల్లిని మరొకరు ఏమైనా ఏమంటే పెట్టుకోగలరా అంటారా ఇంట్లో చెప్పండి ఎంత విచిత్రం అండి నిజంగా యవహన్ గారు మారు మాట మాట్లాడలేదండి అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి యేసు క్రీస్తు తన తల్లిని గౌరవించాడు తన తల్లి బాధ్యతను తాను మరచిపోలేదు ఇక ఇక్కడ ఇంకొక అనుమానం కూడా రావాలి మనకు గారికే ఎందుకు అప్పగించి ఉండొచ్చు అంటారు ఎవండి వ్యవహాన్ గారికి ఎందుకు అప్పగించి ఉండొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు అండి నిజంగా ఈ పాయింట్ పర్టికులర్గా వ్యవహానికే ఎందుకు వ్యవహానికే ఎందుకు మిగతా శిష్యులలో ఇంకెవరికి ఎందుకంటే ప్రేమించాడనే ఒకటే కారణం కాదు కానీ యేసుక్రీస్తుల వారు శిష్యులందరి జీవితాన్ని కళ్ళతో చూశాడు శిష్యులందరి బ్రతుకు ఆయన కళ్ళవత్తుతో కనపడుతుంది ఎందుకంటే ఆయన మనుషుల అంతరంగమును ఎరిగినవాడు మనుషుల హృదయ రహస్యములను కూడా ఆయన ఎరిగినవాడు యవహన్సు వార్త రెండవ అధ్యాయం ఆ మాట చూసిన తర్వాత మీకు విషయం చెప్తాను యవహన్ సువార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు చూడండి యవహన్ సువార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలలో అయితే ఏసు అందరినీ ఎరిగినవాడు అందరినీ ఎరిగినవాడు అందరినీ ఎరిగినవాడు ఏసు ప్రభు అన్నట్టు చూసారు అందరినీ వాడేటండి ఎంత గొప్పడు మరి ఆయన చాలా గొప్పడు పాపం జక్కయ్య అనుకున్నాడు నన్ను ఎవరు చూస్తారులే అనుకున్నాడు పాపం ఆయన సరిగ్గా ప్రభు ఆయన్నే చూశాడు కదా చెట్టు కిందకి వచ్చాడు జక్కయ్య దిగి అన్నాడు కంగారు పోయాడు అసలు నేను నన్ను ఎవడు చూడలో చూడకూడదని అందరికైనా ముందుగా వెళ్ళిపోయినెక్కి కూర్చున్నాను అసలు నేను ఉన్నాను సంగతి ఎవరికి తెలియదు పోయే ఎవరికి నేను ఎవరి కోసమే చూస్తాను ఆయనే వచ్చి డైరెక్ట్గా జక్కయ్య దిగి అనేసరికి ప్రభావా నేనా నేను అసలు ఎక్కడ నువ్వు ఎప్పుడు చూసావు నన్ను ఎప్పుడు చూసావు నువ్వు నేను అందరినీ ఎదిగిన వాడను నాకు అన్నీ తెలుసు అంటాడు ఇప్పుడు అస చూడండి ఇక్కడ రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై నాలుగు అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశం చేసుకునలేదు ఆయన మనుషుని ఆంతర్యమును కూడా ఎరిగినవాడట అబ్బో యేసు ప్రభుల వరకు ఉన్నటువంటి హై క్వాలిఫికేషన్ చూడండి మనుషుని యొక్క అంతరంగాన్ని కూడా ఎరిగినవాడు యోహాను భవిష్యత్తు తెలియదండి యేసుక్రీస్తుకు తెలుసు ఎందుకు వ్యవహానికి అప్పగించాడు అని ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం చెప్పుకుంటారా శిష్యులందరిలో ఎక్కువ కాలం బ్రతికింది యోహాన్ గారే పన్నెండు మంది అపోస్తులలో ఒకడు ఎలాగో పోతాడు పోయాడు ఇస్కర్ యువతి యువత పదకొండు మంది ఉన్నారా ఈ పదకొండు మంది అపోస్తలలో ఎక్కువ కాలం బ్రతికిన వాడు ఈ యోహాను అందరికంటే ఆఖరగా చనిపోయినవాడు ఈ యోహాను యాకోబు పేతురు వీళ్ళంతా ముందే పోయారు ముందే చనిపోయారు వీళ్ళందరూ ముందే చనిపోతారు వాళ్ళ దగ్గర నా తల్లిని పెడితే ఆ తర్వాత నా తల్లి పరిస్థితి ఏంటి మరలా అని కావచ్చు పోటీ ఆ తర్వాత మరలా ఏముండ అక్కడే యోహాన్ గారి దగ్గరే ఉందా మరియమ్మ లేదంటే ఆ తర్వాత యేసుప్రభు తమ్ముళ్ళు కూడా మారిపోయారు కదా తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు కదా అంటే వాటికి సమాధానం చెప్పాలని ఎందుకంటే బైబిల్లో లేవు గనుక కానీ యేసుప్రభులు వారు ఆ సమయానికి ఎందుకు యోహానికే అప్పగించాడు అన్న విషయాన్ని ఆలోచించినప్పుడు యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆ మనుషుల యొక్క ఆంతర్యాన్ని కూడా ఎరిగినవాడు కనుక ఆఖరిలో అందరికంటే ప్రకటన గ్రంలో రాసేంతవరకు ఎవరున్నారు యోహాన్ గారు పద్మాసు దీపంలో అందరికంటే ఎక్కువ కాలం బ్రతికి సహజంగా చనిపోయినటువంటి వ్యక్తిగా మనకు యోహాన్ గారు ఉన్నారు ఆఖరిగా చనిపోయిన వ్యక్తి యోహాను అందుకే ఆ యోహానుకు మరియమ్మను అప్పగించేశాడు ఏమంటే మరియమ్మ వెళ్ళింది ఇంటికి తల్లిగా అలానే యోహాను కూడా తల్లిగా మరియమ్మను తన ఇంట్లో పెట్టి స్వీకరించేశాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒకటి ఆయన పరిస్థితే బాగోలేక ప్రాణం పోయేటువంటి సమయంలో తన కోసం ఆలోచన చేసుకోకుండా తల్లి కోసం ఆలోచించాడే ప్రాణం పోయే సమయంలో నా ప్రాణాన్ని ఎలా నిలబెట్టుకోవాలని ఆలోచించటం లేదు నాకు ఏంటి కష్టమని ఆయన మాట్లాడుకోవటం లేదు కానీ ఉన్న నా తల్లి కష్టపడకూడదు నా తల్లికి ఏ కష్టం రాకూడదు అని తను మరణించిన నా తల్లికి క్షేమంగా ఉండాలని ఒక తల్లి కోసం ఆ పరిస్థితుల్లో ఆలోచించాడే అది ప్రపంచంలో ఉన్న కుమారులకు ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ యేసు నేర్పించిన ఒక గొప్ప పాఠం కాదా ఒక పెద్ద పాఠం కాదా అదే అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు మన సంగతి ఏంటి మనం ఎలా ఉన్నాం ప్రభు మనకు నేర్పించేటువంటి పాఠం అంటే కనుక ఆలోచించండి తల్లిదండ్రులను మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు వారి ముదిమిలో మరి ముఖ్యంగా అస్సలు నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు దూషిస్తేనే లోయకాకులు అన్నాడు వాడి దీపం కారు చీకట్లు ఆరిపో దూషిస్తేనే ఇక నిర్లక్ష్యం చేస్తే ఎక్కడో పడేస్తే పట్టించుకోకపోతే ఎందుకు చెప్పండి జీవితం కనుక ఆలోచించండి తల్లి తల్లి తండ్రి తండ్రి వాళ్ళని ఎప్పుడు కూడా మనం చిన్న మాటతో కూడా వాళ్ళని బాధ పెట్టే పని చేయకూడదు వాళ్ళందులో వాళ్ళ వయసు మీద పడుతున్న కొద్ది వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్న కొద్దీ వాళ్ళకి ఏమి తినాలని ఉండదు ఏదో పెద్ద పెద్ద కట్టుకోవాలి ఉండదు ఏవో చిన్న చిన్న కోరికలు అవి కూడా మనం చేయకపోతే ఏదో ఒక మాట అన్నారని ఏదో రెండు మాటలు అన్నారని అదే మనం మనసులో పెట్టుకుంటే అసలు నువ్వు కడుపులో ఉన్నప్పుడు నీకు ఏం జరిగిందో నీకు తెలుసా నిన్ను కనడానికి పడిన బాధ ఏంటో నీకు తెలుసా నిన్ను పెంచడానికి పడిన బాధ ఏంటో తెలుసా తన కడుపు కట్టుకొని నోరు కట్టుకొని నీ కోసం చేసినంత మర్చిపోతున్నావా ఇవన్నీ ఎలా మర్చిపోతావు కనుక ఏ కొడుకు కూడా ఏ కూతురు కూడా మీ తల్లిని మీరు ఎవ్వరూ మర్చిపోకూడదు అది ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు ఏసు పలికిన మాటల్లో ఒక మాటగా ఈరోజు మనం నేర్చుకున్న అంశం విషయం